హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భానుస్ ఛానల్. ఈ వీడియోలో మనం చందమామ కథల్లో చదివినట్టు పగడాల దీవులు ఎక్కడుంటాయి, అసలు ఎలా ఉంటాయి, ఇంత ఎక్స్పెన్సివ్ ఎంతో అందమైన పగడాలు, అంటే రాసుల్ని బట్టి కూడా మనం వేసుకుంటూ ఉంటాం కదా, ఇలాంటి పగడాలు ఎక్కడి నుంచి వస్తాయి, ఇవన్నీ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు తెలుస్తుంది. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అసలు ఈ పగడాలు ఎక్కడి నుంచి వస్తాయి, ఇవి స్టోన్సా? కాదండి, ఇవి ఒక జీవి. అవును, మీరు విన్నది నిజమే, సముద్రంలో నివసించే ఇంటరేటా జాతికి చెందిన జీవులు తమ రక్షణ కోసం ప్రవాళాలను ఏర్పరచుకుంటాయి. ఇవి కాల్షియం కార్బైడ్తో ఏర్పడతాయి. ప్రవాళాలు అంటే ఎముకలండి, ఎముకల కవచాన్ని తమ చుట్టూ ఏర్పరచుకుంటాయి. సముద్రం లోపల చాలా లోతు భాగంలో ఇవి నివసిస్తూ ఉంటాయి. చాలాసార్లు వీటికి ఆల్గే ఇలా తగిలేసి ఎండిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు చూసారా ఈ చిన్న చిన్న చేపలు ఎంత అందంగా ఉన్నాయో, ఈ చేపలు ఆ ప్రవాళాలపైన ఉన్న ఈ వీటన్నిటిని, అంటే ఆల్గే వీటన్నిటిని తినేస్తాయి. అప్పుడు మళ్ళీ చిగురిస్తుంది అది. ఇలా చాలా సంవత్సరాలు ఉన్న తర్వాత, అవి ఎండిపోయిన తర్వాత కొన్నిసార్లు ఒడ్డుకు కొట్టుకొస్తాయి. అవేనండి పగడపు దీవులు, దీవులు అంటారు కదా, సముద్రం నుండి కొట్టుకొస్తాయి. ఇలా సముద్రంలో ఉండే ఈ పగడాల చెట్టుని మనం ఏమంటాం, పగడాల దిబ్బ అంటారు. వీటి కోసం చాలామంది సముద్రంలో వెతుకుతూ ఉంటారు. ఇది చూడడానికి చెట్టులాగే ఉంటుంది ఫ్రెండ్స్, చూడండి ఎలా ఉందో. ఇవి రంగుల్లో కూడా ఉంటాయి, ఎక్కువగా ఎరుపు రంగులోటివి మంచి ఎక్స్పెన్సివ్ అన్నమాట, మంచి ధర పలుకుతాయి. ఇవి పౌర్ణమి రోజున ఎక్కువ గుడ్లను పొదుగుతాయంట ఫ్రెండ్స్, చూడండి ఎంత విచిత్రమో. సముద్రంలో చెట్టులాగా ఉండే ఈ జీవి తమ చుట్టూ ఉన్న ఈ ఎముకల కవచం, అంటే ప్రవాళాన్ని మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం. అవి చాలా పాడవవు, ఎప్పటికీ చాలా బాగుంటాయి, అందుకే అంత ధర. అవి చూడండి ఎంత అందంగా ఉందో సముద్రంలో ఈ పగడపు దిబ్బ. వీటిపైన ఈ చేపలు ఉండబట్టే ఇవి బ్రతుకుతున్నాయండి. వీటిపైన ఉండే ఈ ఆల్గే వీటన్నిటిని తినేయడం వల్ల ఇవి ఆరోగ్యంగా పెరుగుతూ ఉంటాయి. ఈ ప్రవాళాలు వీటన్నిటినీ మనం బాగా బయటికి తీసుకొచ్చిన తర్వాత శుభ్రం చేసి నీట్గా చేసుకొని వీటిని మనం జ్యువెలరీస్లో వీటిల్లో వాడుతూ ఉంటాము. చూడండి ఎలా ఉన్నాయో. ఈ విధంగా సముద్రం నుంచి తీస్తాము. వీటిని మనం నగలు వీటి కోసమే కాకుండా ఆయుర్వేదంలో కూడా యూజ్ చేస్తూ ఉంటాము. మందుల్లో దీన్ని ఎయిడ్స్కి మందులాగా యూజ్ చేస్తూ ఉంటాము. ఇంకా రకరకాల సమస్యలకు కూడా మనం వీటిని మందుల్లో యూజ్ చేస్తాము. ఆయుర్వేదంలో కూడా వీటిని ప్రవాళ భస్మము అనేసి యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి ఎంత ఎక్స్పెన్సివ్ ఇది, సముద్రంలో ఉండే ఈ పగడము మనకు అందాన్నే కాకుండా ఆరోగ్యాన్ని కూడా కలిగిస్తుంది ఫ్రెండ్స్. ఇది తెలియకపోతే ముందు అందరూ ఏమనుకుంటారు, ఇవి చెట్లు కాదు జీవులు కాదు రాళ్లే అనుకుంటారు, మిగిలిన రత్నాల్లాగా. ఇవి వీటిని కూడా పగడాల్ని రత్నాల్లో ఒక భాగంగా చేసుకుంటాము. ఇవి ఎంతో అదృష్టాన్ని కలుగజేస్తాయి మనకు. చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియో మీకు అందిస్తాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.